ఎటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు చేసి వచ్చారు. ఢిల్లీ నుంచి కొంత మంత్రులు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ సమస్య పరిష్కారం అయితే కాలేదు. వానాకాలంలో ఉన్నటువంటి పంటని పూర్తిగా కొనటం, అట్లానే ఏసంగిలో వరి వేయాలా వద్దా, వేస్తే కొనేదెవరు, ఉప్పుడు బియ్యం వేయద్దు, రారైస్ అయితే మాత్రం కొంటాం, ఇప్పుడు ఎటువంటి ఉప్పుడు బియ్యం వేసే పరిస్థితి కాదు, ఉప్పుడు బియ్యాన్ని బాయిల్డ్ రైస్గా దాన్ని మార్చొద్దు, కాబట్టి రారైస్గానే మేము కొంటాము అనేటువంటి మాట కేంద్రం చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ మొత్తం అంశంలో ఏం జరగబోతోంది? కేవలం ఒక పంచాయతీగానే, వరి పంచాయతీ ఢిల్లీ పంచాయతీగా మరి అంతవరకే అయిపోతుందా? రాజకీయ గొడవలతోటే ఒక పరిష్కారం మరుగుతుందా? అన్ని రాజకీయ పార్టీలు కలిసి రైతులకు ఏదైనా ఒక ఒక మంచి దారి చూపించి నష్టపోకుండా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనే అంశం మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మనతో ఉన్నారు, అట్లానే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార బృందం, ఎండల లక్ష్మణ గారు బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. ముందుగా దయాకర్ గారు, చాలా రోజులుగా మాట్లాడుకున్న అంశమే, మళ్ళీ ఢిల్లీ ఒకసారి ఢిల్లీ వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వచ్చారు. సరే, ఢిల్లీ మీద రకరకాలుగా ఉన్నాయి, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడగలేదు అని పిఎంఓ నుంచి ఏదో చిన్న ఒక లీక్ లాగా వచ్చినట్టుంది, ఆయన అడగలేదు, మేము ఇచ్చే ప్రసక్తి కానీ ఆ అంశం కానీ లేదు, ఈ మధ్య ఒకసారి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తే కలిశారు ఆయన అని చెప్పి ఇటువంటి మాటలు, బహుశా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా ప్రధానమంత్రి గారిని మేము కలవాలనుకుంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ప్రకటన కూడా ఎక్కడ రాలేదు, రాజకీయంగా అక్కడక్కడ వ్యాఖ్యలు తప్ప. పీయూష్ గోయల్ గారిని కలిశారు, వచ్చారు, చూశాము, బట్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. మీరు కూడా రేపు ఎల్లుండి మీరు దీక్షలు పెడుతున్నారు, నేను పదే పదే అంటున్నా, అందరూ రోడ్లు ఎక్కుతున్నారు, రైతు రోడ్డు ఎక్కకుండా చూసేటువంటి ఒక పరిష్కార మార్గం ఏమైనా కనపడుతుందంటే ప్రస్తుతానికైతే కనపడలేదు దయాకర్ గారు ఇప్పటివరకు కూడా. యా, గుడ్ మార్నింగ్ విజయ్ గారు. ఇప్పుడు ఇదో నాకు ఇంట్లో పొద్దుగా లేవగానే మా అమ్మ వచ్చింది, పిఎస్సిఎస్ డైరెక్టర్. ఈయన పొద్దుగా లేచిన కాంచి ఇదే చర్చ ఉంటుందని చెప్తూనే ఉన్నది, పిల్ల పుట్టక ముందే కుళ్ళాయి ఎందుకయ్యా, ఇంకా పుట్టిన పిల్లకి కుళ్ళాయి గుట్టించేదానికని. అంటే ఊరి భాషలో చెప్పాలంటే ఇంత సింపుల్గా ఉన్నది. ఇప్పుడు యాసంగి పంట నారు లేచిటోడేవాడు, పొలం పెట్టేటోడేవాడు, లేకపోతే దాన్ని పండేది ఎవరో, బోర్లు ఉంటాయో, నీటి వసతి ఉంటుందో లేదో, దానికి సంబంధించిన పంట తక్కువ ఉంటుంది. వర్షాకాల పంట, వర్షాధార పంట, తర్వాత కెనాల్స్తోనో లేకపోతే మన చెరువులతోనో మిగతా ఇతర నీటి సదుపాయాలతో పండే పంట అతి ఎక్కువ పంట వచ్చేది వర్షాకాల పంట. మన చర్చ ఇన్ని రోజుల నుంచి కూడా వర్షాకాల పంట కొనుగోలుకు సంబంధించి, ఇప్పుడు 25-30 రోజులు అవుతున్నది పంట కళ్ళాల్లో నుంచి రోడ్ల మీదకి వచ్చి, మీరు రోడ్ల మీద ఒడ్లు అని పెట్టి కనుక ఈ రాష్ట్రంలో ఉండే మేజర్ రోడ్లన్నింటిని మీరు కెమెరామెన్ నుంచి తిప్పి పంపితే ఎక్కడ ఒడ్లు ఉండవో నాకు చెప్పండి, అక్కడ కొనుగోలు జరిగినట్లే. ఇప్పుడు కాంటాలు లేవు, వాళ్ళు 6,000, 7,000 అని చెప్తా ఉన్నారు లెక్కకు. ఏ నియోజకవర్గంలో ఎన్ని కాంటాలు అయినాయో తెలియదు ఐకేపీ సెంటర్లు. వ్యవసాయ చట్టాలు కూడా లేవు కదా విజయ్ గారు, వ్యవసాయ చట్టాలు కూడా వాళ్ళు రద్దు చేసుకున్నది, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే రద్దు చేసుకున్నది. ఇలా మీరు వ్యవసాయ మార్కెట్లు కానీ, ఐకేపీ సెంటర్ లాంటివి కానీ, ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న లోకల్ మార్కెటింగ్ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా కొలాప్స్ కాలేదు. మరి అది ఈ పంట గుణం అంటే ఆ పంట గురించి అని ఢిల్లీకి పోయి ఇప్పుడు ఈ పంట ఎవరు కొనాలి, ఈయన కొనాల్సింది ఈయనే కదా, ఆయన కొంటడా లేదా అని రేపు తెలుసుకుంది. ఇవాళ ఈ పంట గురించి చర్చ ఎందుకు పెట్టట్లేదు అని అంటే వాళ్ళ దగ్గర లేదు, కేంద్రం కొంటలేదు, కేంద్రం కొంటలేదు, కేంద్రం కొన. ఇప్పుడు కేంద్రం కూడా యాసంగి పంటలో మేము 43 lakh టన్స్ వరకు కొనగలము రా రైస్ అని చెప్పి మొన్న వాళ్ళ మంత్రిత్వ శాఖ నుంచి ఒక 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 జీవో వచ్చింది. నేనేమంటుందంటే ఇప్పుడు ఈ ఒడ్లు తడిసి కళ్ళాల్లో ఉండి మొలకెట్టి నీటితో ఇవాళ కొంతమంది పెట్టిన రోడ్ల పక్కన ఒడ్లు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి, ఎవరైనా వాహనదారులు వాటిని ఏమంటారు చెడగొట్టకుండా వెళ్ళండి అని చెప్పి మన సోషల్ మీడియాలో మీరు బాధితాయుతమైన పౌరులు అయితే ఒడ్ల మీదకి వెళ్ళి పోవద్దని. ఎంత అనాథగా ఒడ్లు మిలిగినాయంటే విజయ్ గారు, నా జీవితంలో నేనైతే ఇప్పుడు 45-46 సంవత్సరాలు పుట్టి నేను వ్యవసాయం చేసిన నేను కూడా చూసిన కానీ ఎప్పుడు రైతు తన ఒడ్లను బజార్లో వదిలేసి ఇంట్లో వండుకున్న దాఖలాలు అయితే నేను చూడలేదు. కళ్ళంలో ఉంటే కూడా కళ్ళంలో ఒక ప్రొటెక్టర్ ఉంటాడు, నైట్ కూడా ఉండేది. కానీ మీరు చూడండి, టర్పైన్లు కింద పడేసి పైన ఒకటి పెట్టి ఎవరైనా రోడ్ల కాపల ఉన్నదా? దొంగలు దొంగిలిస్తలేరు విజయ్ గారు, చాలా విచిత్రమైన పరిస్థితి. మామూలుగా రోడ్ల మీద ఒడ్లుంటే ఏమైతుంది, ఎవడో ఒకటి దోచుకుని పోయేటోడు ఎంతో. దయాకర్ గారు, నెట్ ప్రాబ్లం అయినట్టుంది. దయాకర్ గారు మాట్లాడే ముందు శ్రీధర్ రెడ్డి గారు ఒక సమస్యని ప్రస్తావించారు ఆయన, ఒకటి ఉండి నేనేదో చేస్తుందని చెప్పడానికి కేసీఆర్ గారు చేస్తున్నారు తప్పితే అక్కడ వాళ్ళేమి. ఇప్పుడు కేసీఆర్ గారు ఒకవేళ పొలిటికల్ యాక్టివిజం లో తన అడ్వాంటేజ్ చేయాలనుకుంటే దాని జయజమ్మలు కదా బీజేపీ, అంతకంటే ఎక్కువ డ్రామా నడపగలుగుతారు.
క్లియర్ ఆ మీరు ఇక్కడ వెంటాడతాం వేటాడతాం అని ఇక్కడ ధర్నాలు పెట్టి మీరు ఇక్కడ ప్రకటనలు చేసి ఢిల్లీకి పోయి నాకు అపాయింట్మెంట్ ఇంటి మరి వెంటాడేటో నువ్వు వేటాడేటో నువ్వు నాకాడికి ఎందుకు ఆయన ఎన్నను వెంటాడు వేటాడు అని చెప్పి వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా రైతు ఘోషను పక్కన పెట్టి రైతు యొక్క సమస్యను పక్కన పెట్టి ప్రభుత్వాలుగా తలపడుతున్న తీరు నిజంగా రాజకీయ వ్యవస్థకి. దయాకర్ గారు మీరు అన్నట్టుగా రెండు సమస్యలు ఇప్పుడు సరే, ఒకటేమో ఉప్పుడు బియ్యం కథ అదొక ఇష్యూ, యాసంగి మీరేమన్నారంటే ఇంకా అసలు నాట్లు అంతా కూడా నవంబర్ 15th డిసెంబర్ 15th ఆ మధ్యలో కదా నారు పోయటం ఆ కాన్సెప్ట్. ప్రస్తుతం ఇప్పుడున్న వర్షాకాలం పంట కొంటున్నారా లేదా పూర్తయ్యాలి ఒక అంశం అయితే, మీరు అన్నట్టుగా రోడ్ల మీద కళ్ళల్లో ఉన్నాయి ప్లస్ వర్షాలు, ప్రత్యేకించి మీ జిల్లాలో మనం నల్గొండ జిల్లాలో చూసుకుంటే విపరీతమైన నష్టం అది. కళ్ళల్లోనే వర్షాలు పడి అక్కడే కళ్ళల్లోనే మళ్ళీ మొలకలు వచ్చి అక్కడే నారు పోసినట్టుగా ఉంది పరిస్థితి, అదొక పెద్ద నష్టం జరుగుతూ ఉంది. ఏమంటున్నా విజయ్ గారు, అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏది ఇది నాకు కావాలి. ఇప్పుడు రైతు పంట కొనుగోలా లేకపోతే యాసంగి పంట అమ్మకమా? లేదు ఇంకా అంతకంటే మిక్కిలి చెప్పాలంటే కేంద్రం రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న తీరు చర్చకు రావాలనా? ఇలా మీరంటున్నట్టు మీరు దూవిన కాల్వలే, మీరేసిన కరెంటే, మీరు చేసిన చెరువులే, మీరిచ్చిన రైతు బందే, మీరిచ్చిన ఫ్రీ కరెంటే, ఇక ప్రపంచంలో ఎవరు ఇవ్వలే ఇంతవరకు, ఏ ప్రభుత్వాలు ఇవ్వలే, మీ పథకాల వల్ల ఓ ఫ్లోరిష్ గా వచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చి రోడ్ల మీద పోసుకుంటే అంటే చేసినామా మనం? కాంట్రాక్టర్ల కొరకు ప్రాజెక్టులు కట్టి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల కొరకు మీరు చెరువులు దవ్వి కౌలు రైతుకు రైతు బంధు ఇవ్వకుండా మీరు పైసలు పంచి రుణమాఫీ చేయకుండా బ్యాంకుల నుంచి రుణాలు రాకుండా రైతులను బాధ పెట్టి పంట నష్ట పరిహారం ఇవ్వకుండా అన్ని ఎగ్గొట్టి ఇక చివరాఖరికి వచ్చిన పంటను కూడా గొడవపోతే మరి ఏమిటి కదా ఈ పాలకులు ఇద్దరు ఇద్దరేమి? బీజేపీ ఏమో మంచి చేస్తుంది ఈ దేశానికి రాష్ట్రానికి అని చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తలే. కానీ ఇప్పుడున్న పంచాయతీ ఇప్పుడు లోకల్ వినియోగం 90 లక్షల టన్నులో లేకపోతే 2 కోట్ల టన్నులు అండి, 2 కోట్ల టన్నులు కేంద్రానికి ఇస్తావా? ఇక్కడేం వినియోగం ఉండదా? లోకల్ వినియోగం ఉండదా? ఎందుకు మనం దళార్లకో ఎందుకు మనం మిల్లర్లకో సపోర్టివ్ గవర్నమెంట్ సిస్టమ్ ఉండాలి? రైతుకు కదా భరోసా ఇవ్వాల్సింది. వచ్చిన పంటను కొనలేని పరిస్థితుల్లో రైతు ఉంటే, రైతు గోస పెడుతుంటే నన్ను తిడుతుంది. నేను మొన్న ఖమ్మం పోకుంటే ఇట్లా వచ్చిన తుంగతుర్తి నుంచి మధ్యన తుంగతుర్తి నుంచి నేను చెప్తున్నా శాలిగౌరారు మన నకరికల్ వరకు మొత్తం నా ఫేస్బుక్ లో చూడండి, మొత్తం వాటిని నేను లైవ్ పెట్టుకుంటూ వచ్చిన. ఇక ఇంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకునిగానో కార్యకర్తను నేను ఏం చేస్తా సార్? ఇంకేమన్నా ఇప్పుడు కొన్ని దగ్గర 15,000 కోట్లు ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ మనం రిలీజ్ చేసుకొని పంటను కొనుగోలు చేయలేకపోతున్నాం. లేదు ఇంకా ఇంకో మిత్రుడు మాట్లాడుతున్నాతో అన్నాడు, నేను ఎందుకు సార్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కేసీఆర్ గారు మామూలుగా మొండి గేయ్యారు కదా, తొండికో మొండికో ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టి రైతులను అయితే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు అంటే సార్ కొనుగోలుకు డబ్బులు లేవని చెప్పే పరిస్థితి. అంటే ఏ పరిస్థితిలో ఆర్థిక స్థితి వచ్చి ఇవాళ ఆర్థిక దివాలా కోరుతనం మన రాష్ట్రాన్ని ఏలుతుందో చూడాల్సిన అవసరం ఉంది కదా. నేను అంటున్నా మీరు ఏంటి బ్యాంక్ గ్యారంటీలో రిజర్వ్ బ్యాంక్ నుంచి స్పెషల్ ఒక విపత్తుగా వడ్ల విపత్తు అని చెప్పి ఆ వడ్లను కొనే పరిస్థితి అనేది ఏంటి సార్? ఓన్లీ తుఫాన్లు వచ్చి లేకపోతే వరదలు వచ్చి కొట్టకపోతేనే విపత్తు కాదు సార్, రైతు పంట కొనకపోతే కూడా విపత్తే. ఇలా ఈ పరిస్థితి వరి విపత్తు వస్తుందని ఈ దేశంలో ఎవడు కూడా ఊహించలే. కాబట్టి దీన్ని కొనే పరిస్థితికి కేంద్రంతో మాట్లాడతావా, ఆర్బీఐతో మాట్లాడుకుంటావా, షెడ్యూల్ బ్యాంక్స్ తో మాట్లాడుకుంటారా? డబ్బు లేదు, డబ్బును తెచ్చుకోండి, లేకపోతే డబ్బును ఏ విధంగా మీరు తెచ్చుకోగలుగుతారో ప్రత్యామ్నాయం, లేకపోతే ఒక లోన్ తీసుకోరు సార్, ఇన్ని ఇన్ని లక్షల పంట ఉంది ఇది కొనాలి, ఇది కొని నీకు ఇస్తాను బ్యాంకుతో గ్యారంటీ అయినా తీసుకోండి. ఏది లేకుండా ఊరికైనా మీరు ఇద్దరు తలపడి నేను ధర్నాలు చేస్తా అంటే నేను ధర్నాలు చేస్తాను, ప్రభుత్వాలు ధర్నాలు చేసేస్తా, ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అయినాయి మొన్నటిదానికి హుజూరాబాద్ లో చూసినాం. హుజూరాబాద్ తర్వాత తన రాజకీయ ఖర్చు సాధింపు జరుగుతుంది కేసీఆర్ గారికి, రెండవది బీజేపీ కూడా ఆయనను నేను ప్రత్యామ్నాయం నేనే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి మొన్న పోయిన సంఘటన కూడా చాలా మంది రాజకీయం చేసింది, నేను కాదనను, ఎందుకంటే ఆమె శోభమ్మకు బాగలేదు, అది వ్యక్తిగతంగా తను కేసీఆర్ గారు పర్సువేట్ చేయాల్సిందే, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు, అది భర్తగా తన బాధ్యత. కానీ దీన్ని రాజకీయాన్ని కంటగట్టేసి ఇవాళ జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా రాజకీయాలతో ముడిపెట్టి చేయాలనుకోవడం అయితే రాజకీయ మీ డిమాండ్ సుస్పష్టం. యాసంగి కాదు, ముందు అసలు వర్షాకాలం ఏం చేస్తారు? సేద రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్, యాసంగి పంటని కొంటున్నారా లేదా ఎంత కొంటున్నారు ఏంటి, అట్లానే కళ్ళల్లో తడిచిపోయినటువంటి ధాన్యం దాని పరిస్థితి ఏంటని చెప్పండి. ఇప్పుడు యాసంగి పంట విషయం ఎందుకు వచ్చింది? కేంద్రము యాసంగి పంట మేము కొనము, బాయిల్ రైసే సాంప్రదాయంగా తెలంగాణలో వస్తూ ఉంది, దాన్ని కొనమంటే కొనమని చెప్పినారు. కొనమని చెప్తే ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు యాసంగిలో మనం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి, వరి వేసుకోవద్దని రైతాంగానికి
ముందే చెప్పే ప్రయత్నం చేసినాం. ఎందుకు దయాకర్ గారికి సందర్భం చేసి ఇప్పుడే నార్ పోయడం మొదలేస్తారు, యాసంగికి ఒక ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది, పని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే వీళ్ళను వాళ్ళ యొక్క ఆలోచన చేంజ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు పోయే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చెప్పింది, రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్పినాడు, మీరు ఒరే వేయండి యాసంగిలో కూడా. అంటే అవగాహన లేకుండా ఇవాళ వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి అడ్డగోలు మాటలు మాట్లాడితే ఎక్కడ రైతులు నష్టపోతారన్న ఉద్దేశంతో దీన్ని ప్రజలకు రైతులకు మరింత గట్టిగా తెలియజెప్పే ప్రయత్నం. మీ పార్టీ వాళ్ళే ఇక్కడ ఒరేమేమంటున్నారు కాబట్టి మరి యాసంగి ఎందుకు ఉంటావు, ఇప్పటివరకు ప్లానింగ్ ఇవ్వలేదు, రాష్ట్రం ఏమడుగుతా ఉంది ప్రభుత్వం వైపు నుంచి, మాకు సీజన్ వైజ్ కాదు, వానాకాలం వేరే ఎండాకాలం వేరే కాకుండా రెండు పంటలకు సంవత్సరం మొత్తంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత ఓట్లు కొంటారు, అంటే బియ్యం కొంటారు ఓట్లు మనం సీఎం చేస్తాం అనుకోండి, ఎంత కొంటారనే విషయాన్ని క్లారిటీ ఇస్తే మేము ప్లాన్ చేసుకుంటామని చెప్పినాం. కాబట్టి యాసంగి అట్లా వచ్చింది కాబట్టి గట్టిగా కేంద్రాన్ని ముందే ప్లానింగ్ కోసం, ఒకవేళ మనం అడగలేదనుకోండి, మమ్మల్ని అడిగినారా మీకు వ్యవసాయ ప్రణాళిక లేదు, మీకు ముందస్తు ప్రణాళిక లేదు, రైతులు నాట్లు వేస్తుంటే మీకు తెలియదా, నారు పోస్తే తెలియదా, ప్రిపేర్ అవుతుంటే తెలియదా, తీరా పండిన తర్వాత వచ్చి అడుగుతారా, మేము చెప్పలేదా, ఇవన్నీ మాటలు మళ్ళీ ఎవరు మాట్లాడతారు, కేంద్రం మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళ పార్టీ మాట్లాడుతుంది. కాబట్టి యాసంగి గురించి గట్టిగా అడిగినాం, చెప్పే బాధ్యత లేదా, ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ప్రణాళిక ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వలేని పరిస్థితులు ఎందుకున్నారు ఒకటి. రెండవది బాయిలరేస్ కొనంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఒకటి పోవాలి, ఒక్కసారిగా నీ ఒక కలం పోటీతోటి నిర్ణయం మార్చుకుంటానంటే ఆన్ గ్రౌండ్ వ్యవసాయం అనాదిగా చేస్తున్నటువంటి రైతులు ఎక్కడికి పోతారు, ప్రభుత్వం ఎక్కడికి పోతుంది, మీ యొక్క బాధ్యత కదా, గుర్తు చేసే ప్రయత్నం చేసినాం. బాయిల్డ్ రైస్ అనేది సాగు చేయరు కదా, బాయిల్డ్ రైస్ పండించరు కదా, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఉష్ణోగ్రత పరిస్థితులలో ఖచ్చితంగా మీరు మిల్లాడిస్తే, బాయిల్ చేయకపోతే, నూక ఎక్కువ వస్తే, మిల్లర్లు కొనే విధానంలో తేడా వస్తే తప్ప రాదని అంతే కదా, 62-68% నుంచి 40 అంటే ఆల్మోస్ట్ మీరు 30-35% పోతుంది కదా. కాబట్టి ఆదుకునే ప్రయత్నం ఎవరిది, ప్రత్యామ్నాయం ఎవరు చూపించాలి, 4 సంవత్సరాలు సరిపోను గిడ్డంగులు మా దగ్గర సరిపోయి ఉన్నాయంటే మరి ప్రత్యామ్నాయం ఎవరు చేయాలి, కేంద్రం చేయాలి, ఏం చేసుకోవాలి ఇప్పుడు అనే ప్రశ్న వస్తుంది కదా. సరిధరెడ్డి ఏం చేస్తుంది, ఎవరు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరు రాష్ట్రాలకి. కాబట్టి మీరు అన్నట్టుగా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి, ఒకవేళ కనుక జరిగితే ప్రభుత్వం భరించి చేయాలి, ప్రభుత్వం అంటే ప్రజా అనేక రంగాలకు ఏం చేయాలి, బియ్యాన్ని అనేక రంగాలకు సంబంధించి కార్పొరేట్లకి, ఎన్పిఎల్ అయిన అకౌంట్లకి, బ్యాడ్ డెట్స్ కి అన్నిటికీ ప్రొవిజన్స్ రాగలిగినప్పుడు, పెద్ద ఎత్తున రాయితీలు అయినప్పుడు, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు లేదా దేశం మొత్తం రైతులకు ఒక సీజన్లో ఇబ్బంది వస్తే కేంద్రం ఆ మాత్రం అబ్జర్వేషన్ చేసుకోదా, అంటే అంత మాత్రం మనం చేయలేని పరిస్థితులలో దేశం ఉందా అనే విషయాన్ని మీరు స్పష్టీకరించాలి కదా. కొట్లాడే అవసరం మాకుంది మా రైతుల గురించి, ఒకసారిగా మా దగ్గర వ్యవస్థ మారినప్పుడు మేము ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకునేంత లోపల ఆ స్టాప్ గ్యాప్లోనైతే మీరైతే కేంద్రం సపోర్ట్ చేయాలి కదా. మరి సపోర్ట్ చేయకుండానే ఇక్కడ రాజకీయం వేరే చేస్తున్నారు కదా, మీరే ఇక్కడ వరేయమంటారు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వము వరి కొననంటది, ఇది ఎవరు ఎక్స్పోజ్ చేయాలా, రెస్పాన్సిబిలిటీ ఎవరిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీది. వీఆర్ డూయింగ్ ద సేమ్, పాయింట్ నెంబర్ వన్. నెంబర్ టూ, దయాకర్ గారు ఎస్ కరెక్టే, మీరు యాసంగి గురించి ఎందుకు, మీకు లేకపోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంగా మాకు బాధ్యత ఉంటుంది, అది చేస్తాం. ఇప్పుడు కొనట్లేదా, నేనేమంటానంటే వర్షాలు పడటము, ప్రకృతి విపత్తు రావడము, అన్ఫార్చునేట్లీ కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో రైతులు వరిని కాపాడుకోలేకపోవడం, తడవడము, మొలకెత్తడము బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో రకంగా వాళ్లకు స్వాంతం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, కానీ మీకు ఒకటి, మన దగ్గర ఒకటి పర్చేస్ సీజన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ప్రతిపక్షంలో వాళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నారంటే, ప్రతి సంవత్సరం ఇది కొత్త కాదు కదా, పోయిన ఎండాకాలంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం 93 లక్షల టన్నులుగా ఉన్నది, పోయిన వానాకాలంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం 47,85,000 టన్నులుగా ఉన్నది, 17,600 కోట్ల రూపాయల డబ్బులు మనం చెల్లించినాం. పోయిన సీజన్ మొత్తంలో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రము చెప్పిన విషయానికి పక్క పోవడం మూలంగా 2,000 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి మరీ రైతులకు వెసులుబాటునిచ్చింది. గిడ్డంగులు ఉన్నాయి, ఐకేపీ కేంద్రాలను మీరు అంత చట్టాలంటే ముందు వెనుక తీసుకున్నారు, మీరు చెప్పిన చట్టాలు అమల్లో లేకుండా మీ ప్రవర్తన కారణంగా రైతు మండీలు అంటే మార్కెట్లో అవసరం లేకుండే, ఐకేపీ కేంద్రాలు అవసరం లేకుండే అయినా ఈ సీజన్లో వాస్తవాలు చెప్తున్నాను నేను, స్థానికంగా ఆన్ గ్రౌండ్ ఉన్న ఇబ్బందుల్ని నేను ప్రస్తావిస్తూనే దానికి విచారం కొంతమేరకు ఈ మొలకలు వచ్చినాయి అన్నీ కూడా కొంత రైతుల యొక్క బాధను అర్థం చేసుకుంటూనే దానికి గౌరవం ఇస్తూనే
ప్రభుత్వం వైపు నుంచి చెప్పాల్సిన అంకెలు ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు దయాకర్ గారు చెప్పిన దాంట్లో యాసంగి పంటని ఎందుకు ఇప్పటి నుంచే ప్రస్తావన చేస్తున్నారు అనేది అంటే మీరు జస్ట్ ఓకే ముందుగానే చెప్పాలి. రేపు పొద్దున ఈ మాట కూడా అనొచ్చు, ఎందుకు ముందే చెప్పలేదు అనే మాట రావచ్చు, అదొకటి ఉంది. బట్ ఇప్పుడు వర్షాకాలం పంటని పూర్తిగా కొనుగోలు చేసే కార్యక్రమం నడుస్తుందా లేదా, ఎన్ని సెంటర్లు ఇప్పటికి కూడా సగం సెంటర్లు కూడా లేవని ఇనిషియల్లీ 40 lakh tons అన్నారు, 60 lakhs కి మేము పెంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, 170 lakhs అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది, స్థానిక అవసరాలు మిల్లర్లు తీసుకుపోయేటిది బయట పర్చేజ్ అంత పోను, 3 lakhs వస్తుందని చెప్పేసి మెట్రిక్ టన్నులు 3 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని కలెక్టర్లు చెప్పినారు. కేంద్రం 60 lakh tons ఉంటుంది, ఇంకా 40 lakh tons 43 lakh మెట్రిక్ టన్స్ గ్యాప్ ఉంది. 6873 కేంద్రాలు ప్రపోజ్ చేస్తే 5708 కేంద్రాలు ఇప్పటికి ఓపెన్ చేసినారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నటువంటి ఒక టోటల్ క్వాంటిటీ మీకు వచ్చేసి ఇక్కడ 19 లక్షల టన్నులు నిన్నటి వరకు. ఇంకా కూడా కల్లాలల్ల ధాన్యము టోకెన్లు ఇచ్చి ఉన్నది 3693 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్యాడీ పర్చేజ్ అయింది. వాల్యూ ఎంటర్డ్ ఇన్ ఓపీఎంఎస్ 1500 కోట్లు రైతుల కొండలకు వెళ్ళిపోయినాయి. కలెక్టర్లకి 10 October ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఈ ప్రపోజ్ సెంటర్సే కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే స్థానిక బస్సుల అదనంగా అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసుకోమని చెప్పినాం. అన్ఫార్చునేట్లీ ఈ పోయిన 10 రోజులలో ఎక్కువ కాలము వర్షాలు పడటము, తేమ 17-18% వచ్చింది కనుక కొనుగోలు కుదరదు. ఎందుకంటే రైస్ మిల్లర్ల సమస్య వాళ్ళకు ఇస్తే సిస్టమ్, మీరు రైస్ మిల్లర్ని ఐసోలేట్ చేసి చూడలేము ఈ మొత్తం వ్యవస్థలో. ప్రభుత్వము కొనుగోలు కేంద్రము టోకెన్లు ఇవ్వడము ట్రాన్స్పోర్టేషను తర్వాత రైస్ మిల్లర్ దగ్గర పోయిన తర్వాత తేమ శాతము ఎంచడము అక్కడ కొనుగోలు చేయడము ఓపీఎంఎస్ టోటల్ ఎక్నాలజ్మెంటు రైతులకు పేమెంట్ ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మీరు సమర్థవంతంగా పోయిన 7 సంవత్సరాలుగా నడిపిస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన నేచురల్ కాలమిటీలో కొంత ఇబ్బంది కేంద్రం యొక్క మొండి వైఖరి. ఎక్కడ కూడా నిధులకు సమస్య లేదు, నిధులకు సమస్య ఉంటే ఈ టోటల్ వర్షాకాలం పంటనైతే నేను చెప్పడం కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఒక విషయం నేను గుర్తు చేసుకున్నా, ఈ రైతు చట్టాలు రద్దు చేసే కంటే ముందు ఒక 3 నెలల క్రితం మార్కెటింగ్ వ్యవస్థ మొత్తంగా అవసరం లేదని చెప్పింది కదా కేంద్రం, కొనుగోలు కేంద్రాలు అవసరం లేదు రైతులు ఇష్టం దగ్గర చెప్పుకొని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ సంబంధించినటువంటి ఒక ఏడీఎం దగ్గర నుంచి సెక్రటరీ మార్కెటింగ్ వరకు పిలిచి ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి అవసరమైతే 1000 కోట్లు కాదు 2000 కోట్లు అదనంగా వెచ్చించైనా ఈ డిపార్ట్మెంట్ని కాపాడుకుంటాం, నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం, వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులు ఎక్కడికి పోతారనే భావన చెప్పి ఆ భరోసా ఇచ్చిండ్రు. నేనేమంటానంటే ప్రాక్టికల్ గా ఉండే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ లో ఏమైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఆనెస్ట్ వానాకాలం పంటని పూర్తిగా కొనుగోలు చేయడం ఒక అంశము, యాసంగిలో వరి ఎంత వేయాలి అసలు వేయాలా వద్దా, వేస్తే ఉప్పుడు బియ్యంగా బాయిల్డ్ రైస్ గా మార్చే ప్రక్రియ ఉంది కదా అది చేస్తే మేము కొనలేమని మీరు అంటున్నారు కాబట్టి దానికి పరిష్కారం ఏంటి, ఈ 2 అంశాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం అంటామా ఒక అంగీకార పరిష్కార మార్గం అంటామా, అది ఎందుకు రావటం లేదు? ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినారు 60 లక్షల మెట్రిక్ టన్నుల కొంటామని కేంద్రం స్పష్టం చేసింది అనేటువంటి విషయం. 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అంటే 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే 1.2 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొంటది, అంటే బియ్యం రూపంలో 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటది. 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సీజన్ పంట ఈ ఖరీఫ్ పంట ఈ వానాకాలం పంట కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు 15 లక్షలు 16 లక్షలు మాత్రమే ఎందుకు కొన్నా, ఎందుకు అంటే హుజూరాబాద్ ఎన్నికల్లో గంగుల కమలాకర్ పౌర సరఫరాల శాఖ మంత్రి అక్కడనే దుకాణం పెట్టుకొని అక్కడనే ఎన్నికల్లో తలమునకలయ్యండి, ముఖ్యమంత్రి ఎన్నికల్లో తలమునకలయ్యండి. అసలు ఏదైతే 1 అక్టోబర్ లోపల సెప్టెంబర్లోనే టెండర్లు కావాలా ఏదానికి ట్రాన్స్పోర్ట్కు, ఈ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లర్లకు చేరవేసేటువంటి దాని గురించి టెండర్లు కావాలా, ఆ టెండర్లు చేయాలి. ఏదో గతంలో ఉన్నదానికి కొంత యాడ్ చేసి అంటే చిత్తశుద్ధి లేకుండా ఈ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది జరిపింది.
అసలు 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినక్కడ ప్రతి ఏటా జరిగేటువంటి కొనుగోలు, ప్రతి ఏటా జరిగే కొనుగోళ్లలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనేటువంటి విషయం స్పష్టంగా ఉంటది. ఎంత పంట నాటినము, ఎంత ధాన్యం మనకు వస్తుంది, ఏ సమయంలో ఎంత వస్తుంది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేయాలా, కొనుగోలు కేంద్రాల్లో ఉండాల్సినటువంటి వసతులు కానీ అంటే కాటలు కానీ టార్పాలిన్లు కానీ మరి ఆరబెట్టుకునేటువంటి దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ కానీ మరి తూర్పారబట్టడానికి అవసరమైనటువంటి మిషన్లు కానీ ఫ్యాన్లు కానీ మరి అదే రకంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాహనాల విషయం కానీ వాటికి సంబంధించి లోడింగ్ అన్లోడింగ్ విషయంలో మ్యాన్ పవర్ హమాలీల సమస్య కానీ వీటి మీద ఎన్నడన్నా ఈ ప్రభుత్వం సమీక్షించలేదు. ఎలక్షనే సర్వం అన్నట్టుగా అటువైపే ఉన్నది కానీ ఇటువైపు కనీసమైన దృష్టి సారించలేదు. దీనివల్ల ఏమైంది, ఇవాళ వాయుగుండాలు రైతుల పాలిట గండాలుగా మారినాయి. నెలల కొద్ది ఇవాళ రైతులు కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని పోసుకొని బిత్తరపోయి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరు, ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు వేగంగా మంత్రులు ఎమ్మెల్యేలు తిరగాల్సిందే కదా, రాజకీయం చేయడం కోసం ముఖ్యమంత్రి ఇది కొనుగోలును వేగవంతం చేయాల్సిన దగ్గర రైతుల ధాన్యాన్ని తక్షణం వేగంగా కొనుగోలు చేయాల్సిన దగ్గర రాజకీయంగా ధర్నా పేరిటనో లేకపోతే నేను ఢిల్లీ వేటాడతా ఈ పనికిరాని మాటలు ఎందుకు, రైతుల బాధ ఎట్లా తీరుతుందని ఆలోచన చేయాలి. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి కనీసము ఈ అధిక వర్షాలకు నష్టపోయినటువంటి 11.5 లక్షల ఎకరాలు ఒక తడవ, 6 లక్షల ఎకరాలు ఒక తడవ అంటే 17.5 లక్షల ఎకరాల పంట నష్టమైంది. దానికి సంబంధించి వ్యవసాయ అధికారులు సర్వేలు తయారు చేసి కేంద్రానికి పంపిస్తే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఆ ఇన్పుట్ సబ్సిడీకి అవసరమైనటువంటి తయారీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, వ్యవసాయ శాఖ చేయలేదు. రెండో ఇంకో విషయం ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే ఈ రైతు చేతి నుంచి ధాన్యం మిల్లర్లకు పోయేదాకా దానికి సెక్యూరిటీ ఉంటుండే. ఇవాళ మొలకొచ్చినటువంటి ధాన్యానికి కూడా పూర్తిగా నష్టపరిహారం దొరికేటువంటి అవకాశం ఉంటుండే. 17.5 లక్షల ఎకరాలలో నష్టపోయిన పంటకు పూర్తి నష్టపరిహారం ఆ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కింద ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తుండే. ఇటువంటి రైతులకు అవకాశం లేకుండా దీన్ని నీరు గార్చు. ఈ రెండు అంశాల్లో మీరు అన్నట్టుగా వర్షాకాలం పంటని కొనుగోలు చేయడంలో ఆలస్యం జరగడం వల్ల ఒక మాట మిగతా వాళ్ళు చెప్పిన దానికి నేను వివరణ ఇవ్వాలి కదా. నేను మిమ్మల్ని శ్రీధర్ గారిని అడగాలి నేను, ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత గుచ్చి అడగలేను. మరొక విషయము, వరి అంటే ఇతరత్ర రకాలు వరి కాదా, ఎందుకు వరి వేసుకుంటే ఊరి అనేటువంటిది రైతులను కన్ఫ్యూజ్ చేస్తారు. ఏ రకమైన వరి వేయాలనేటువంటి తీసుకుంటూ మొన్నటిదాకాలు గింజ కూడా కొనలేదు లక్ష్మణ్ గారు లేదా టీఆర్ఎస్ బీజేపీ ప్రతినిధులుగా మీరున్నారు, మీకు బాధ్యత ఎక్కువ ఉంది, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో, మీరు వర్షాకాలంలో సాగైన పంటని పూర్తిగా కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా సహకరిస్తున్నాం, ఆల్రెడీ 40 లక్షల టన్నులది, మళ్ళీ ఇంకో 20 లక్షలు ఇస్తామన్నారు, కాబట్టి అది బాగానే ఉంటుందన్నమాట మీరు అంటున్నారు. సకాలంలో కొనకపోవటం వల్ల కళ్ళాలో ధాన్యం తడిచిపోవటం వల్ల ఒక నష్టం జరిగింది అంటున్నారు, వీటికి కూడా పరిష్కార మార్గం డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందే, అది జరగాల్సిందే. ఇంకోటి యాసంగి పంటకు సంబంధించి కూడా ఉప్పుడు బియ్యం బాయిల్డ్ రైస్ గా మార్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా వస్తే బాయిల్డ్ రైస్ ను మేము కొనేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఆ ప్రాసెస్ కి వెళ్లకుండా రా రైసే కొంటారు కాబట్టి మరి రైతాంగానికి కూడా చెప్పాలి కదా,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏసంగిలో ఒకవేళ వరేసుకున్నా కూడా రా రైస్నే ప్రభుత్వం కొంటుంది, అప్పుడు క్లారిటీ వస్తుంది. రా రైస్ కొంటే ఇదిగో ధర తగ్గుతుంది, రా రైస్ కొంటే వరికి వచ్చేటువంటి ధర తగ్గుతుంది ఆటోమేటిక్గా. లేదు దానికి సపోర్టింగ్గా రాష్ట్రం కేంద్రం కలిసి ఏమైనా రైతులకు ఏమైనా సపోర్ట్గా మీరు ఏమైనా కొంత డబ్బు ఇవ్వగలుగుతారా? ఆ విషయం రైతులకు చెప్పండి ఇద్దరు కలిసి. అంటే ఇక్కడ కేంద్రం వైపు నుంచి చాలా స్పష్టంగా ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టం చేశారండి. రా రైస్ మాత్రమే కొంటామని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ఏదైతే కరోనా వచ్చినప్పుడు అవసరం లేదు, ఈ కరోనా ఇక్కడ వైరస్ ఇక్కడ బతకలేదు, లేకపోతే మనకు మాస్కులు అవసరం లేదు, అంటే అవగాహన అవగాహన రాహిత్యంతో మాట్లాడేటువంటిది కేంద్ర ప్రభుత్వం కాదు. సంపూర్ణమైనటువంటి అవగాహనతోని ఎక్కడైతే ఇప్పుడు బాయిల్ ఉప్పుడు బియ్యానికి గతంలో ఉన్నటువంటి మార్కెట్ కేరళ, తమిళనాడు, కర్ణాటకలు, ఒడిశా గానీ ఈ నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు వాళ్ళ రైస్ వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ వాడకం వాళ్ళు చేసుకుంటున్నారు. మార్కెట్ లేనటువంటి దాన్ని కొనడం వేయడం వల్ల రైతుకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి మరి అవి తీసుకొని పోయి గోదాములలో ఇచ్చేసి ఎలకల పాలు పది కుక్కల పాలు కాకుండా, లేకుంటే మొక్కిపోకుండా ఆ మొక్కిపోయిన బియ్యాన్ని మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కి పంపేటువంటి దుస్థితి రాకుండా ఉండడం కోసం కేంద్రం చాలా స్పష్టమైన విధానం తీసుకున్నది. రా రైస్ అనేటువంటిది ఉంటే రా రైస్ ద్వారా రేపు భవిష్యత్తు ఇక్కడ రైతులకు చెప్పాలి కదా లక్ష్మణ్ గారు. బాయిల్ రైస్ అనేది ఉత్పత్తి వేదికలకు రైతులు బాయిల్ రైస్ ఏం లేదు, రైతులు రా రైస్ తర్వాత అది ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ ద్వారానే మాకు గిట్టుబాటు వస్తుంది. ఎందుకంటే చెప్పాలి యాసంగిలో వేసే పంటని అంటే చెప్పాల్సిన సమయం మిల్లులో ఆడించినప్పుడు 100% ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంటాకి 40-45 కిలోల కంటే దిగుబడి రాదు కాబట్టి నష్టపోతాం కాబట్టి బాయిల్ రైస్ రూపంలో అయితే మాకు కొంత లాభదాయకంగానో లేదా పెట్టుబడికి వస్తుంది అని చెప్పి రైతులు అనుకుంటున్నారు కాబట్టి వేస్తున్నారని అంటున్నాము. దాన్ని చెప్పండి మరి, ఇంకా రైతులందరూ కూడా రా రైసే తీసుకుంటారు కాబట్టి మీ దగ్గర బాయిల్ రైస్ సిస్టమ్ అనేది ఉంటుంది తెలంగాణలోని, అప్పుడు రైతులు ఏం చేస్తారో చూద్దాము. కేసీఆర్ గారు ఏమో వేయొద్దు అంటున్నారు, మీరేమో బాయిల్ రైస్ తీసుకోమంటున్నారు. ఈ రెండు విషయాల్లో చెప్పండి. ఏంది వారేస్తే ఊరి అన్నాడు, మమ్మల్ని ప్రశ్న ప్రతి గింజా గుంటా వస్తున్నది. దయాకర్ గారు రెండు మూడు అంశాలు వచ్చినాయి ఇక్కడ. వర్షాకాలం పంటని పూర్తిగా కొనుగోలు చేసే అంశం ఒకటి, యాసంగి మీరు కూడా ఇందాక అన్నారు యాసంగి గురించి పెద్దదని, బట్ యాసంగి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రెడీ అవుతారు వేసిన తర్వాత కొనకపోతే పరిస్థితి ఉందని. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు కేసీఆర్ గారు 7 సంవత్సరాల తర్వాత ఎట్లా ఏ పంటలు ఎట్లా వేయాలి, శాస్త్రీయ పంటలు శాస్త్రీయంగా ఎట్లా క్రాప్ కాలనీ చేయాలని ఇన్ని 7 సంవత్సరాలకు ఆయనకు గుర్తొచ్చింది. అసలు తెలంగాణ రైతువారి విధానం ఎట్లుండాలి, రైతాంగం యొక్క సమస్యలు ఏముంటాయి, ఏ పంటలు విత్తుకుంటే మంచిది అనేది వాళ్ళ వ్యవసాయ విధానం వెనకటికి వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నది. దాన్ని పక్కన పడేసిండ్రు. ప్రాజెక్టుల కోసం వరి కావాలని చెప్పి లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టిండ్రు. కట్టిన దాని తర్వాత వస్తున్న పంటను తీసుకోవడానికి సిద్ధంగా లేరనేది ఒక చర్చ. ఇప్పుడు మీకు జేతి గోల్స్ రికమెండేషన్స్ తెలుసు, మీకు స్వామినాథన్ రికమెండేషన్స్ తెలుసు, ఇక్కడ ఎన్ని రకాల నేలలు ఉన్నాయో మీకు తెలుసు. ఎప్పుడైనా ఈ ప్రభుత్వం పంటల మీద తన విధానం ఏందనేది ఎప్పుడన్నా ప్రకటించిందా? నువ్వే సన్నాలు వేసుకోమంటే నువ్వే కొనవైతుంది, నువ్వే పంట వేసుకోమంటే నువ్వే కొనవైతుంది. అసలు ఓ పెద్ద అకాడమిక్ చర్చ పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా గ్రామీణ ప్రాంతం మీద అవగాహన ఉంటే వరి బండే మడిలో ఏం బంతుతో చెప్పమనండి, ఇంకా ఏ పంటలు పండగలుగుతాయో చెప్పమనండి. పోని ఆకుకూరలో, కాయగూరలో, లేకపోతే తృణధాన్యాలో, లేకపోతే పెసర్లు, కందులు ఎప్పుడు బంతో చెప్పమనండి. ఎండాకాలం ఈ వర్షాధార పంటలు పంతయా? మనది మెయిన్ ప్యాడీ. అరే ఇంకా పక్కన ఆంధ్రప్రదేశ్ ఉన్నది, వాళ్ళకి లేదు ఎంత సమస్య, మీకెందుకు వస్తున్నది? ఇప్పుడు అంతకంటే ఎక్కువ కదా, వీడికంటే ఎక్కువ కదా, ఏదో ఇక్కడ పంట బాగా వస్తుంది, ప్రభుత్వం బాగా చేయబట్టి అని చెప్పి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కొరకు పెట్టి చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీకంటే ఎక్కువ ఉత్పత్తి వస్తున్నది కదా, మరి ఆయన జగన్ ఇంకా పేద రాష్ట్రమే కదా, ఏం తలకాయ పట్టుకోలేదే యాసంగి గురించి?
ఇప్పుడు వాళ్ళు కొంట మేము కొనమని చెప్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? లేదు ఇంకో ఏదైనా పంజాబ్ ప్రభుత్వానికి కొంటున్నారు, మధ్యప్రదేశ్ కొంటున్నారు, ఎల్లయ్యది మల్లయ్యది కొంటున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కోవాలి. తర్వాత రాష్ట్రం విడిపోయినాక పంట ప్రయారిటీస్ మారుతాయి. ఏ సోయిన్ నోడు కూడా ఇంతవరకు చేయలే. నేను అంటున్నా జానయ్య గారితో పాటు ఇక్కడ కొంతమంది జాతీయ స్థాయిలో వ్యవసాయాల మీద అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి మీరు కూడా పనిచేసే ఉన్నారు. ఎవరు మన కేసీఆర్ గారు కూడా కూర్చొని వ్యవసాయ అధికారులతో కూర్చొని మనం ఇగో ఈ పంటకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ దిగుబడి వస్తుంది, ఇగో దీన్ని ఇక్కడ విత్తుదాం, లేదుగో ఈ ప్రాంతంలో ఇట్లా క్రాప్ కాలనీస్ అని ఆయన ఎప్పుడు చెప్తాడు కదా, ఎప్పుడు ఈ ప్రయత్నం చేసిందని. అసలు నా చర్చ ఏంటంటే ఒడ్లు కొనరంటే నియమక క్రాప్ కాలనీస్ మీది యాసంగిలు ఏం పంటలు వేయాలి, అసలు తెలంగాణ వ్యవసాయాన్ని మార్చాలి, విత్తనాల కేంద్రంగా చేయాలి, ఇవన్నీ ఎందుకు సార్ మాకు? మీరు మాట్లాడుకోండి ప్రభుత్వాలుగా మీకు మహాసభ. ఒక్క మాట, మీరు అన్నట్టుగా నియంత్రిత సాగు అనే అంశం వచ్చింది చర్చలోకి వచ్చింది, దాని మీద రకరకాల అభిప్రాయాలు మీరు అంటగా సన్నాలు వేసుకోమన్నారు, ఓసారేమో మొక్కజొన్న వేయొద్దని వేయమని ఇట్లా రకరకాలుగా జరిగిన మాట వాస్తవమే కొంత. బట్ ఈ స్పెసిఫిక్ గా మాట్లాడదాం ఇక్కడ విషయంలో. బాయిల్డ్ రైస్ గా మారేటువంటి దాన్ని మేము కొనము అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ బాయిల్డ్ రైస్ రూపంలోకి కాకుండా రా రైసే కొనే పరిస్థితుంది కాబట్టి ఆ మేరకు రైతుల్ని రెడీ చేద్దామా, లేదంటే అసలు కంప్లీట్ గా వరేయకుండా వేరే పంటల వైపు వెళ్ళాలా? వెళ్ళాలంటే మీరు అన్నట్టుగా ఎంత విస్తీర్ణంలో వరిని తీసేసి వేరే వేయగలుగుతారు? వరి తప్ప వేరే వేయలేని పొలం డెఫినెట్ గా ఉంటుంది, అది 50% 60% వరి ఎండాకాలం వేయరండి. ఎవరు కూడా చాలా మందికి తెలియంది ఏంటంటే ఏదో పెద్ద మొత్తం వర్షాకాలం వేసినట్టే ఎండాకాలం వేస్తారనే ఒక సోయిల్ ఏం చెట్టు మాట్లాడు, తక్కువనే ఉంటది. కానీ బాయిల్డ్ రైస్ పంచాయతీ ఎవరిది? రైతులదా? రైతులది గాని సమస్య నువ్వు ఎందుకు ఎత్తుకుంటున్నావు? ఎవరిదో ఈ బాయిల్డ్ రైస్ చేసుకుంటుంది? లేదు, నేను ఇప్పుడు ఒకవేళ పార్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కి నేనే చైర్మన్ ఉన్నాను అనుకోండి, నా కొట్లాట నేను కొట్లాడుకుంటా ఎందుకు కేంద్రం కొనదని చెప్పి. నేను కొంటున్న ప్రజల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నా, నువ్వు ఎందుకు కొనవు కేంద్రం అని కొట్టాడుకునేది పార్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, లేకపోతే మా మిర్యాల కూడా రైస్ మిల్లర్స్, లేదంటే ఇంకా కరీంనగర్ రైస్ మిల్లర్స్, వాళ్ళ బాధ నీకెందుకు? నువ్వు కొనాల్సిన బాధ్యత నీది కొనమని అంటే నువ్వు పార్ బాయిల్డ్ రైస్ మిల్ నీకెందుకు అండి? రా రైస్ కొట్టడా కొనకపోతే కేంద్రాన్ని మెడలు ఉంచో తుంచో పంచో ఏదో ఒకటి చేయొచ్చు తర్వాత, అది రేపటి ముచ్చట కదా. కానీ ఇవాళ మీరు ఎవరు సిగరెడ్డి మాట్లాడుతూ 1900 మెట్రిక్ టన్ను తీసుకున్నామని చెప్పేసి, కానీ ఎప్పుడు ఇంత బజార్ల రోడ్లో ఉన్న పరిస్థితి లేదు, ఒడ్లు ఎందుకు పెరిగింది అంటే వర్షాలు నిరంతరంగా వచ్చినాయి అని చెప్పి. వర్షాలు నిరంతరంగా వస్తే ఇప్పుడైనా అది క్లీన్ అవుతుందా అని అంటే అసలు మీరు కాంటాలే పెట్టలేదు కొన్ని ఐకేపీ సెంటర్లకు. ఐకేపీ సెంటర్లు పక్కన పెట్టు, గ్రామాలలో వచ్చిన పంట రోడ్ల మీదకి వస్తున్నప్పుడు ఏఓ సెట్ పోయిండ్రు, ఎంఆర్ఓ సెట్ పోయిండ్రు, ఆర్డిఓ సెట్ పోయిండ్రు, మీ మంత్రులు ఎటు పోయిండ్రు, దీన్ని ఆదుకునే పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ఒక ఉపద్రవం వస్తే ప్రభుత్వ యంత్రాంగం అంతా తెర మీదకి వస్తుందండి. ఇలా వరదలు వచ్చినాయి హైదరాబాద్ లో, అందరం తెర మీదకి పోతాం, ప్రతిపక్షాలు విపక్షాలు కూడా తృణమో పడమో పంచడమో చేయడమో చేస్తాం. కానీ ఇలా రైతు ఇంత పెద్ద పంట మనం ఎక్కడున్నాం? ఆ ఇష్యూని రైస్ మిల్లర్లకి వాళ్ళకి వదిలేయండి, ప్రభుత్వాలుగా మీరు కొనండి అనే మాటలు చెప్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత చర్చించుకోండి సార్. కొన్ని అంశాలు ప్రస్తావించారు ఇందాక దయాకర్ గారు, పార్బాయిల్డ్ రైస్ అనేది మిల్లర్లకు సంబంధించిన ఇష్యూ, ఎందుకు ప్రభుత్వం రైస్ ను కొనుగోలు చేయాలి కదా? అంటే కంప్లీట్ గా అవగాహన లేకుండా వాళ్ళు ప్రజలకు ఏదైనా ఒక సమాచారం ఇచ్చేస్తే నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలో ఉన్నవాళ్ళు, ధాన్యం పండిన తర్వాత అమ్ముకునేటువంటి ఉన్నటువంటి రైతులు, వాళ్ళు కాకుండా సాధారణ ప్రజలు ఆ ప్రాసెస్ తోటి లింక్ లేని వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక వాతావరణం మనం క్రియేట్ చేయాలి, ప్రభుత్వం తప్పు చేస్తుందనే ఉద్దేశంతో మాట. అసలు అవగాహన లేదు మీకు ఇక్కడ ప్రాసెస్ ఏంటి. ఒడ్లు కొన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మిల్లర్లకు ఇస్తాము, మిల్లర్లు మిల్లాడిచ్చి కస్టమ్ మిల్లింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వానికే ఇస్తారు, అది ఎఫ్సీఐగా ఉంటుంది. ఈ ప్రాసెస్ తెలియకుండా అది మిల్లర్ల ప్రాబ్లం అంటే ఎట్లా? నేను అంతకుముందు చెప్పిన ఇది ఒక మొత్తం సిస్టమ్ ప్యాకేజ్ రైట్ ఫ్రమ్ ది వినాలి వినాలి అరే వినాయ్ గుర్తుపెట్టుకోండి. మాటలు మాడితే మాట్లాడి నన్ను గౌరవించే విధానం మీరు తొందరపడకండి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు, ఫినిష్ తప్పుడు తర్వాత చెప్పండి మీరు. కాబట్టి ఆగండి మీరు, నేను మాట్లాడిన తర్వాత తప్పుడు మీరు మాట్లాడండి. అవగాహన లేకపోతే నువ్వు పెంచుకో. అవగాహన అంటే
ఒకవేళ మీకుంటే మళ్ళీ చెప్పండి. కాబట్టి మొత్తం వ్యవస్థలో మనం వాళ్ళని వేరుగా చూడలేము. ఇప్పుడు మా ఉద్దేశం ఏంది, వానాకాలం ఏదో రకంగా మొత్తంగా కొంటాం. ఇంతకుముందు చెప్పినటువంటి లక్ష్మణ్ గారి లెక్కలు తప్పు. 60 లక్షల మెట్రిక్ టన్లు ప్యాడీ వాళ్ళు అగ్రీ చేసింది. వాట్ ఎవర్ మీ విత్ కేస్ డొమెస్టిక్ కన్జంప్షనో బయటికి ఇస్తామో రకరకాలతోటి మాకు వానాకాలంతో ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు ప్రతి గింజ కొంటామని. ఇది పాయింట్ నెంబర్ వన్. మా బాధ అంతా ఏంటి, ఇప్పటి నుంచి ఎండాకాలకు ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నాను లక్ష్మీనారాయణ గారు కానీ కేంద్ర మంత్రి గారు ఉన్నారు మన దగ్గర నుంచి, మీరు వెళ్ళి నువ్వుకు వచ్చినా పర్వాలేదు రారేసుకుంటామని చెప్పండి. వాళ్ళను వాళ్ళకు ఒకసారి అప్రూవల్ ఇప్పమని చెప్పండి, కొంటాం బరాబర్. కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏంది, అట్లా నష్టం వస్తే రైతు నష్టపోతారు రేపు పొద్దున. దాని గురించి రైతును కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మూడవది ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క కేంద్రంలో కూడా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇబ్బంది లేదన్నటువంటి ఒక విషయం రాలే. దానికి ఒక సిస్టమ్ ఉంటుందండి. చెన్నైలో ఒక ఈడీ ఉంటాడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు, ఇక్కడ లోకల్లో జీఎం ఉంటాడు, మన జిల్లాల జాయింట్ కలెక్టర్స్ తోటి ఎవరైతే ఉన్నారో ఈ అడ్మిన్ యాక్టివిటీలో వీళ్ళందరిలో కమిటీ ఉంటుంది. దే విల్ ఐడెంటిఫై ది ట్రాన్స్పోర్టర్స్, దానికి వ్యవస్థ ఇస్తారు. ఈసారి కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్స్ వచ్చినాయి, రకరకాల సమస్యలతోటి ఆడ ఈడీ ట్రాన్స్ఫర్ కావడం, రకరకాల వ్యవహారాలు మీరు పేపర్లు చూస్తారు అయినా పాత ట్రాన్స్పోర్టర్లను బతులాడుకొని ఇవన్నీ చేసి ప్రభుత్వము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానివ్వండి సంబంధిత మినిస్ట్రీ ఇవాళ ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేకుండా కూడా ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయిస్తూ ఉంది. నాలుగు, మీరు పేమెంట్ గురించి మాట్లాడినారు. ఓపీఎంఎస్ సిస్టమ్, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో గతంలో కాకుండా కేంద్ర ప్రభుత్వము ఆధార్ లింక్ చేసింది దీని మొత్తం వ్యవస్థలోకి. ఆధార్ లింక్ చేస్తే ఏంటి, రైతు యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. వన్స్ ఓటీపీ ఈజ్ ఎంటర్డ్ ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఆధార్ ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారో రైతులు, అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్కి కొన్ని డిస్కనెక్ట్ అయ్యి కొత్త మొబైల్ నెంబర్లు తీసుకున్న దాంట్లో వచ్చిన ఇబ్బందులలో వాటిని షార్ట్అవుట్ చేయడంలో కొంత ప్రాసెస్ డిలే. నేనేమంటున్నా అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని అందే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, ఎక్కడి నుంచి ఈ కళ్ళాలు పాదముచ్చారండి, కళ్ళాలు ఇక్కడ కళ్ళాలు రైతులు ఏర్పరచుకున్నవి. ఇక్కడికి ఐకేపీ సెంటర్ వచ్చిన తర్వాత, కొనుగోలు కేంద్రం వచ్చిన తర్వాత టోకెన్ ఇచ్చే దగ్గర నుంచి మొదలుపెట్టి రైస్ మిల్లులో టోకెను కంప్లీషను పేమెంట్ వరకు కూడా ఇదొక చైన్, ఇది కంప్లీట్ సప్లై చైన్. దీన్ని మొత్తం సప్లై ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్ ఇది మొత్తం కలిసి ఉన్న చైన్ని ప్రభుత్వం మేనేజ్ చేస్తోంది. ఇక్కడ మేమేమంటున్నామంటే, ఇంతకుముందు దయాకర్ గారు మాట చెప్పినారు ఎండాకాలం తక్కువ వేస్తారు, ఇది పాత సిస్టమ్. మన దగ్గర ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరిగిన తర్వాత, కాలుష్యం ప్రాజెక్టులు ఇవన్నీ వచ్చిన తర్వాత, వాటర్ అవైలబిలిటీ పెరిగిన తర్వాత, మీరు చూడండి పోయిన వానాకాలంలో మనం 47 లక్షల 85 వేల టన్లు కొంటే ఎండాకాలంలో 93 లక్షల టన్లు కొన్నాం. అంటే ఏంటి, యాసంగి ఎండాకాలం వానాకాలం లేదు ఇప్పుడు. ఇక ఆల్మోస్ట్ మీరు, నేను ఇప్పుడు హుజరాబాద్ అంటే చెప్తున్నారు కదా వీళ్ళు, మొన్న మేము అందరం పోయొచ్చినాం కదా, మీకు ఇంటి పక్కన 100 గజాల స్థలం పావు ఎకరం కూడా ఒలిచిపెట్టలేదు, అన్ని చోట్ల వరేస్తూ ఉన్నారు. దాని నుంచి కాపాడుకొని మేమేం ప్రత్యామ్నాయ పంటలకి ప్రయత్నం చేయలేమంటున్నారు. మీరే చెప్పిన ఇంతకుముందు నియంత్రిత సాగు మీరు గుర్తు చేసినారు, అప్పుడేం చెప్పినారు ప్రభుత్వం ఎవరండి చెప్పనీకి, మీరు నియంత్రణ చేస్తారా, రైతులు ఇష్టమని మీరే మాట్లాడితే. ఇక్కడ ఎండాకాలం వేరే పని, అదే సమయంలో ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయాలను వేసుకుంటే దాన్ని కూడా కొనుగోలు చేయని పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతం పడింది కదా. నేను ఖచ్చితంగా జరిగింది కదా, ఒకటి రెండు అబరేషన్స్ ఓకే, అక్కడక్కడ స్థానికంగానో ప్రాక్టికల్ ఒకటే మాట, ఆ సమస్యల్ని ప్రభుత్వం ఇప్పుడు కూడా ఫేస్ చేస్తుంది, రెగ్యులర్ ప్రాసెస్. నేనేమంటున్నా అంటే, మీరు ప్రతిపక్షాలుగా ప్రజలను తప్పుదో పట్టించకండి నెంబర్ వన్. నేను బీజేపీని కోరుతా ఉన్నాను ఎండాకాలం గురించి మాట్లాడడం, ఒకటే పాయింట్ ఇవ్వండి వానాకాలకి లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు సూటిగా చెప్పండి ఒక మాట, లక్ష్మణ్ గారు నా మాట వినండి, ప్రశ్న వినండి లక్ష్మణ్ గారు, ప్రశ్న వినండి ప్లీజ్. వానాకాలం పంటని పూర్తిగా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, అది కేంద్రము రాష్ట్రము సమన్వయంతోనే జరగాలి, జరుగుద్దని అనుకుందాం. ఏసంగి విషయంలో పార్బాయిల్డ్ రైస్ అనేది సాధ్యం కాదని మీరు చెప్తున్నారు కాబట్టి అసలు రా రైసే కొంటామనే మాట రైతులకు చెప్తారా, లేదు పార్బాయిల్డ్ రైస్ కాకుండా రా రైసే చేస్తే తక్కువ వస్తుంది కాబట్టి 40-45 కిలోలే వస్తుంది కాబట్టి ఆ మేరకు రైతులు నష్టపోతారా, దయాకర్ గారేమో రైస్ మిల్లర్లు కదా మీకెందుకు గొడవ అంటున్నారు, మరి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొని మిల్లర్లకు ఇచ్చి మళ్ళీ మిల్లర్ల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకునే క్రమంలో ఆ వచ్చే నష్టాన్ని కేంద్రమో రాష్ట్రమో భరించి రైతులకి ధరకు మాత్రం ఇబ్బంది లేకుండా చేయగలుగుతాయా? మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల, రా రైసు సన్నాలు ఏవైతే ఉన్నాయో అది ఇవి 27 క్వింటాళ్ళు, ఇవి 28 క్వింటాళ్ళు దొడ్డు బియ్యం దొడ్డొడ్లు వస్తే 25 క్వింటాళ్ళు సన్నాలు వస్తాయి. ఈ సన్నాలు దొడ్డు కాదు సార్, ఇది
దొడ్డట్లోనే పారా బాయిల్డ్ చేస్తారు. వీటిని అట్లా రారైస్ కింద ఇవి సన్నాలు వేస్తారు. సన్నాలకు మార్కెట్ లో డిమాండ్ ఉన్నది. ఇవి ఏవైతే రిటైలర్స్ గానీ హోల్సేలర్స్ ఆ డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ మేరకు అది అవి ఆఫీస్ గా రైతులకు ఇమీడియట్ మార్కెట్ అవుతుంది. ఈ ఈ విషయాలను వివరించాల్సినటువంటి అవసరము, రైతులతో సదస్సులు నిర్వహించాల్సినటువంటి అవసరము, రైతు వేదికలలో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించాల్సినటువంటి కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వం. కర్తవ్యాన్ని మరిచి ప్రస్తుతం కొనుగోలు మీద దృష్టి సారించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేయడం సబబు కాదు. ఇప్పుడు వీళ్ళు మొక్కలు రాష్ట్ర ప్రభుత్వం కొనాలా, దాంట్లో సగం డిఫరెన్షియల్ ప్రైస్ కేంద్రం సగం భరిస్తుంది, మొక్కలు కొంటనే లేరు. వర్షాకాలం పంట కొంటామని చెప్పి చెప్తున్నారని అంటున్నారు. సరే అది చూద్దాము. యాసంగి గురించి నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెప్తుంది, కాబట్టి ఉప్పుడు బియ్యం ప్రాసెస్ కాకుండా రారైస్ ని తీసుకోండి అని చెప్పనే క్రమంలో రారైస్ కనుక తీసుకుంటే రైస్ మిల్లర్లు మాకు నష్టం వస్తుంది అంటున్నారు, కాబట్టి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. కాబట్టి రైస్ మిల్లర్లను వాళ్ళ మాలనుకోవాలి వదిలేస్తే వాళ్ళు రేపు తీసుకోరు. కాబట్టి ఆ నష్టాన్ని ఏమన్నా రైతుల కోసం, రైతులకి మంచి ధర రావాలంటే రైతుల కోసం కేంద్రం రాష్ట్రం ఏమైనా భరించి ఆ మేరకు నష్టాన్ని చేయగలుగుతాయా? ఎందుకంటే రారైసే తీసుకుంటామని మీరు చెప్తున్నారు కాబట్టి రారైసే తీసుకుంటాం, పార్బాయిల్డ్ అనే సిస్టమ్ తీసేద్దాం. ఇప్పుడు కేంద్రానికి ఒక స్పష్టమైన విధానం ఉన్నది. విధానంలో భాగంగానే గత సంవత్సరం 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొన్నది. ఈ సంవత్సరం 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి అనుమతిచ్చింది. ఈ రకంగా అనుమతిచ్చిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలా, వేగవంతం చేయాలా? అది ఆ రకంగా చేయకుండా వచ్చే సంవత్సరం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము రారైసే కొంటాము అని చెప్పి కేంద్రానికి రాసిచ్చింది. మరి రాసిచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం రైతు అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలను విస్మరించి రాసిచ్చిందా? రాసిచ్చిన దానికి భిన్నంగా వెంటాడతాం అని ఎందుకు మాట్లాడటము? ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి నేనే కొంటున్నాను పోజు కొట్టిండు ముఖ్యమంత్రి. ఇవాళ ఈ అంశం తెర మీదకి వచ్చినక్కడ కేంద్రాన్ని వెంటాడతా అంటాడు. బియ్యం గింజ, ఒక్క బియ్యం గింజ కాదు, ఒక అట్ల గింజ కొనలేదు. ఆ విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్నాళ్ళు భాగంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు తేట తెల్లం చేసారు కదా. మరి ఇన్నదులు రైతులను తప్పుదోవ పట్టించి నేనే కొంటున్నాను పోజు ఎందుకు కొట్టిండు? మరి వాళ్ళ వెంటాడతా అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది అన్యాయం కదా, రైతులను తప్పుదోవ పట్టించడం కదా. రైతులకు ఏది ప్రయోజనం అవుతుందో దాని విషయంలో రైతుల ప్రతినిధులతో వ్యవసాయ అధికారులు సమాలోచనలు జరపాలా, చర్చలు కన్విన్స్ చేయాలా, కౌన్సిలింగ్ జరగాల, ఏది మంచిది అవుతుంది, ఏది ఎందుకు మంచిది అవుతుందో ఇవన్నీ కూడా చేయాలా? ఆడ సంతకం పెట్టినావు, ఈడొచ్చి సల్లగుక్కున్నావు, ఏది ఇది? రైతులను మోసం చేయడం కదా. మరి సరే సన్నాలు వేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పాల్సిన దగ్గర వారేస్తే ఊరే అని చెప్పి ఇవన్నీ రైతులను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రక్రియ ఎందుకు? ఈ రాజకీయం అంటే ఎన్నికలు ఉన్నాయని వరేస్తే ఊరే అని చెప్పి రాజకీయం చేసేందుకోసం మాట్లాడతారు. ఇది సరికాదు, సబబు కాదు. రైతులకు ఏది ప్రయోజనం అవుతుందో కేంద్రం రైతుల గురించి సోలార్ పవర్ ను 4000 మెగావాట్లు సబ్సిడీ మీద ఇచ్చింది. అదే రకంగా 2000 మెగావాట్లు వార్ధా నుంచి 770 కేవీ లైన్ వేసి కరెంట్ ఇచ్చింది. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు, వర్ణదేవుడి కర్ణ వల్ల మనకు అన్ని ప్రాజెక్టులు ప్రాజెక్టులు నిండి చెరువులు పంటలు పండితే కొనలేని పరిస్థితులు ఉన్నాయి. అది కదా సమస్య. ఇప్పుడు దయాకర్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు నీటితో. ఒక్క మాట లక్ష్మణ్ గారు, దయాకర్ గారు రారైసు కొంటాము మేము, దానికి ఏమి ఇబ్బంది లేదు, పార్బాయిల్డ్ అయితేనే మేము కొనమని చెప్పి మేము చెప్పాము. దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ మేము రారైసే
ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారని అంటున్నారు. కాబట్టి పార్ బాయిల్డ్ అనే సిస్టమ్ అనేది ఇక్కడ ఉండదు, కుదరదు. అది వేస్తే మాత్రం అది వేయటం అనే సెన్స్ ఆ ప్రాసెస్ అయితే మాత్రం మా వల్ల కాదంటున్నారు. కాబట్టి అక్కడ కదా ఇష్యూ ఉంది, దాన్ని ఎట్లా పరిష్కరించారు? మీరేమో ఇందాక అది రైస్ మిల్లర్ల ఇష్యూ అన్నారు. కాదు, అది మనం ధాన్యం కొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ధాన్యం వాడించిన తర్వాత బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యం మళ్ళీ మిల్లర్ల దగ్గర నుంచి మనం కదా కొనేది. కాబట్టి ఇది మనకు సంబంధం లేని అంశం ఎట్లా అవుతుంది అన్నారు. ఇక్కడ ఒక పరిష్కార మార్గం కావాలి కదా. నేనేమంటున్నా అంటే ఎందుకు పార్బాయిల్డ్ రైస్ మిల్లర్స్ కొనదో రేపు చూద్దాం. ఓకే, కొనకపోతే కేంద్రం రైతులు చూసుకుంటది కేంద్రం సంగతి. ఎందుకంటే ఆయన కొనని కారణం కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఈ మధ్య దళారి వ్యవస్థ పెంచి పోషించి ఇప్పుడు ఎఫ్సీఐలు అంతా అదాని గ్రూప్ కు పంపించేసి 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చిన తర్వాత స్టోరేజ్ అంతా కూడా ప్రభుత్వ సొమ్ములు చేయ ప్రభుత్వ రైతు సంపదని వాడు స్టోర్ చేయడు. కాబట్టి కొనని అంటాడు. కొనకపోతే రేపు రాజకీయ పార్టీగా వాళ్ళు మాడు చూసుకుంటారు. ప్రభుత్వంగా పనిచేయలేము కదా. అప్పీల్ టు ది జనరల్ పబ్లిక్ వీళ్ళ మాటలలో పడి ప్రభుత్వం కొనుగోలు చేసేది సిద్ధంగా ఉన్నాము. తార్పాలి గుడి వాళ్ళ 178,000 అందుబాటులో పెట్టారు. అవసరం ఉంటే ప్రభుత్వం చేస్తుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ పాల్ పాయింట్ రైస్ గారు లక్ష్మణ్ చెప్పండి. మూడు ప్రధాన పార్టీలు మనం పదే పదే ఒకటే విజ్ఞప్తి, జనం రోడ్ల మీద పడకుండా చూడండి చూడండి అంటా ఉన్నాం. అందరూ మీరు రోడ్లు ఎక్కుతున్నారు కానీ పరిష్కార మార్గం కావాలి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, దయాకర్ గారు, సీదరెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు. ఇది రోజు న్యూస్ కెనరా.